విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. భీమారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, అధికార ప్రతినిధి పాలకోజు నరసింహచారి, జిల్లా గౌరవ అధ్యక్షులు నౌన్ల సంతోష్ చారి, జిల్లా అధ్యక్షులు మట్టెల రమేష్ చారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం ఉపాధ్యక్షుడిగా నూతి రామచందర్ ను నియమించడం జరిగింది. అలాగే మండల అధ్యక్ష కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. మండల అధ్యక్షుడిగా గర్రెపల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శిగా పూసల రాజు, గౌరవ అధ్యక్షులుగా తంగలపల్లి శంకరయ్య, మండల అధికార ప్రతినిధిగా పూసల రుద్రశర్మ, ఉపాధ్యక్షులుగా తిప్పర్తి రమేష్, గణముఖుల వెంకటేష్, గణముఖుల చంద్రమౌళి, పూసల శ్యామ్ సుందర్, మండల కోశాధికారిగా పూసల కిరణ్య బాబు, జాయింట్ సెక్రటరీగా పూసల రమేష్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. భీమారం మండలంలో విశ్వబ్రహ్మణ కుల సంఘం బలోపేతం కావడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు, విశ్వబ్రహ్మణ ఐక్యత చాటి చెప్పేలా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తంగలపల్లి రమేష్, మేరడిగొండ మురళి, చెన్నోజ్ మనోహర్, తంగలపల్లి శేఖర్ అధిక సంఖ్యలో మండలంలోని విశ్వబ్రహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరితో ఒకసారి మళ్ళీ ఈరోజు జరిగిన ఎన్నుకో కాబట్టి పూసల రాజేష్ గారికి జిల్లా గౌరవ అధ్యక్షులు నవర్ల సంతోష్ చారి గారిని ఇవ్వవలసిగా కోరుతున్నాను. నియామకం నువ్వు సినిమా కంటే ఎక్కువ ఇస్తాను. అది ఉండదు నా వారు కూర్చొని ఈ యొక్క కమిటీని పరిపూర్ణం చేసుకొని భీమారం మెయిన్ రోడ్డు మీద ఫ్లెక్స్ పెడతారని నేను ఆశిస్తూ, ఈ యొక్క ఎలక్షన్ సవినీయంగా జరిగినందుకు నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా గణముక్కుల మల్లేష్ ప్రధాన కార్యదర్శిని కోరుకోవడం జరిగింది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సహకరిస్తూ మన కులాభివృద్ధికి మన జాతాభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏ సమస్య వచ్చినా మీరు వారిని సంప్రదించండి, వారితో పాటు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. పొలిటికల్గా కావచ్చు, ఆరోగ్య సమస్యతో కావచ్చు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు, డిస్కౌంట్ పరంగా కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి కావచ్చు, ఏ సమస్య వచ్చినా వారి సహకారంతో మమ్మల్ని కూడా మీరు సంప్రదించండి. ఎల్లో వెళ్ళిన మీ సహకారం అందిస్తాము. మా మట్టల రమేష్ గారు కావచ్చు, పి నరసింహచారి గారు కావచ్చు, మేము కావచ్చు, ఎల్లల వేళ మీ మండలికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. వీరందరికీ మీరు కూడా ఒక ఐక్యమత్యం కొరకు సత్యనారాయణ గారికి కావచ్చు, రాజుగారికి కావచ్చు, మీ కమిటీ అందరికి కావచ్చు, ఎల్ల వేళ మీకు సహకారం అందించండి. ఐక్యమత్యంగా సహకారం అందిస్తూ జాతికి తోడ్పాటు అందించండి. ఈ సమావేశానికి ఇంత మంచిగా హాజరై ఇంత ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతలు.
అభినందన తెలియజేస్తున్నాము విజయవంతంగా తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుని ఎన్నిక పారదర్శకంగా నిష్పక్షంగా సౌమ్యంగా జరుపుకున్నాము ఒక పరుగు పందెము అంటే ఒకరు ముందంజా ఒకరు వెనుకంజా ఉన్న దాన్ని పరుగు పందెం అంటారు పరుగు పందెం అంటే సమానంగా పోయితే పరుగు పందెం కాదు ఎవరు సహజమే అది ఒకరు గెలుపు ఒకరి ఓటము ఓటమి అనేది అది తిరస్కరించబడ్డది కాదు అది పురోగతి అంటే సోపానం ఎక్కడానికి నాంది అని నా అభిప్రాయం కానీ గెలుపు ఓటములు ఈ పరుగు పందెంలో సహజమే గెలిచిన వారు ఇంకా ముందుకు పోతారు ఇంకా తరక్కీ అవుతారు అనేది అది గుణపాఠముగా నేను ఈ సభ ముఖంగా చెప్తున్నాను తర్వాత మిత్రులారా అనాది కాలం నుండి మన విశ్వ బ్రాహ్మణుల జాతి అంటే అనగదొక్కబడి పిత్తం ధారణ ముందు మనము నాలుగు ఋతువులు చేసే వాళ్ళను శూద్రులుగా పనివారులుగా సేకరించినట్టుగా మనం మన పెద్దలు మన ప్రత్యక్షం కూడా చూసినాము వేదం ఏం చెప్తుంది నభూతో నచించరువా నచ రుద్రక్ష తారక స్వయంభూ విశ్వకర్మడే అంటే భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు పుట్టక ముందే స్వయంగా విశ్వకర్మ జన్మించినాడు అని వేదం చెప్తుంది కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నామా అని మనం గుండె మీద బేరేసుకొని చూడండి పూర్వము మన పెద్దలు పనిచేసినప్పుడు కమ్మరి పని చేసేవాడు వాడు మొత్తం సంవత్సరం వల్ల పనిచేసి వాళ్ళు ఇంటికి పోతే ఆరు తవ్వలు ఏడు తవ్వల కుంచము అది తాను తప్పులు జమ చేసి మన పని వాళ్లకు సేకరించే వాళ్ళు ఇంత పీడించి చేసిండ్రు ప్రతి వృత్తి వారిని వాళ్ళు ఏ పచ్చందారులు ఏం పిలిచేది అరే రాజిరెడ్డి రాజిరెడ్డి మన అది మన కమ్మరుని పిలిచినప్పు అని ఒకళ్ళు ఒకళ్ళు తీసుకుపోయి అరే అది నాగరి ఇదైపోయింది వడ్డం తీసుకురాపు అటువంటి ప్రత్యక్షంగా మీరందరూ చూసిందా లేదా అని మీరందరూ పేరు తీసుకొచ్చండి అటువంటి స్థితి నుంచి మనం బయటపడాలంటే మనం ఈ సమాజంలో వారు పెద్దలు చెప్పినట్టు రాజకీయంగా కానీ ఇంకా దేనికైనా కానీ ప్రజా సంక్షేమాలు ప్రభుత్వం నుంచి సేకరించి అధికారాన్ని మనం చేపట్టాలంటే మనమందరం ఐక్యంగా మనమందరం కలిసికట్టుగా ఒకరి మీద ఒకరు ద్వేషాలు లేకుండా మనమందరం కలిసిగా ఉన్నప్పుడే ఈ సమాజాన్ని విభజించి మనము వేదము చెప్పినటువంటి నభూతులు చేయచలవని రావాలంటే మనమందరం ఏక దాటిలో మనమందరం ఐక్యంగా ఉండి ఉన్నప్పుడే మనము దీన్ని సాధించగలుగుతాము అని చెప్పి సభాముఖంగా మీ అందరితో మనవి చేస్తున్నాను మిత్రులారా ఈరోజు గెలిచినటువంటి ఈ అధ్యక్షుడు తర్వాత జనరల్ సెక్రటరీ గారు శ్రీ రాజు గారు వీళ్ళందరూ చేయుతుగా మనందరి సహకారం తీసుకొని మనందరి చేతులతోటి ప్రజలందరి కష్టతుకాలు ఎవరికి ఏ అవసరం పడినా వాళ్ళందరికీ చేదోడుగా ఉండి చేస్తారని వారిని కోరుతూ నాటే డిమాండ్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండి మన నాయకత్వం యొక్క సహాయం తీసుకొని కానీ మన ప్రజలందరి సహాయం తీసుకొని కానీ మనమందరము ముందనే పోయి మన ఒక్క వెలుగు వెలగాలని సభాముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై విశ్వకర్మ జై గాయత్రి మాత.